బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉత్కంఠకు తెర తీసింది సుప్రీంకోర్టు. తాజాగా ఇచ్చిన తీర్పుతో ఎన్నికలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు అంటూ తీర్పు చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వం అలాగే ఉద్యోగుల సంఘాలు వేసిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో, రెండు పిటిషన్ల మీద కూడా విచారణ జరిగింది. అయితే ఉద్యోగుల సంఘాలు వేసిన పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. అలాగే ప్రభుత్వం వేసిన పిటిషన్ ఏదైతే ఉందో, వ్యాక్సినేషన్కు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేము అనే దాని మీద కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును కంటిన్యూ చేస్తూ, కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాని ప్రకారమే యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలి అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు. ఒక రకంగా నిమ్మగడ్డకు షాక్ తగులుతుంది అని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ ప్రభుత్వానికే షాక్ తగిలిన పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు యథావిధిగా ఎన్నికలు కొనసాగిస్తున్నాము అని చెప్పి నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదల చేశారో శనివారం ఉదయం 10 గంటలకు, ఇప్పుడు ఆ నోటిఫికేషన్ యథావిధిగా కంటిన్యూ అవుతోంది. అలాగే నామినేషన్ల ప్రక్రియ కూడా 25వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా పొందుపరిచారు. ఆ నామినేషన్ల ప్రక్రియ కూడా యథావిధిగా కొనసాగించాల్సిన బాధ్యతను ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వం మీద పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వంలో ఒక అలజడి మొదలైంది. ఎందుకంటే సిఎస్ నుంచి ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు అని ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు సిఎస్ ఆదేశాలు ఇవ్వాలి, అలాగే జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్న ఎంపీడీఓలకు అలాగే పంచాయతీ కార్యదర్శులకు వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా తక్షణమే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం ఉంది. మొత్తానికి సుప్రీంకోర్టు ఏం చెబుతుంది అని అందరూ ఎదురు చూశారు. సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసింది, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిందే అని అంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఉత్కంఠ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.